जय बलिया जय जय बलिया जय बलिया जय जय बलिया देवड़ में लट्टो आकंडा पति हिट्टो 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 जय बलिया जय जय बलिया। अखंड सिनेमा प्रस्तुतं బాక్స్ ఆఫీస్ స్టార్ట్ చేసిందంటారా అన్న? మేము నందమూరి ఫ్యాన్స్గా చాలా గర్వపడుతున్నాం, ఎందుకంటే దాదాపు కరోనా వచ్చి 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్కి ముందు వచ్చిన సినిమా రోలరు, మేము ఎంతో ఎక్స్పెక్టేషన్తో పోయాము. అసలు బోయ్ పార్టీ కమ్బ్యాక్, ఒక వినయ విదయరామ్ తర్వాత భయంకరమైన బ్లాస్ట్ ఇచ్చాడు బాలయ్య బాబుకి. మూడో సినిమా BB3 మామూలుగా రాలేదు, అఖండమైన విజయంతో ముందుకెళ్తుంది. మేము ఆల్రెడీ ప్రీమియర్ షో చూసేసాము. అసలు బాలయ్య బాబు చెప్పే ఒక్కొక్క డైలాగుని ఎవరూ మిస్ మ్యాచ్ చేయలేరు, ఎందుకంటే అతనిలో ఉన్న పౌరుషం అతను ఒక సినిమాలోకి వెళ్ళిపోవటం జరిగింది. అతను ఈ మూవీలో 2 క్యారెక్టర్ చేశాడు, ఒకటి అఘోరా క్యారెక్టర్, ఒకటి నార్మల్ క్యారెక్టర్. అఘోరా క్యారెక్టర్ అయితే నేను అనుకోవటం ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాలు కాదు, నార్త్లో అఘోరాకి ఎంత అంటే శివభక్తులు ఎక్కువగా చాలా ఇష్టంతో ఈ సినిమాని ఇంకా ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడిప్పుడే కర్ణాటకలోకి ఈ మూవీతోటి కర్ణాటక ప్రజలు కూడా చూస్తున్నారు, అలాగే నార్త్లో అయితే ఈ సినిమా ఇంకా విజయం సాధిస్తుందని నేను బలంగా కోరుతున్నాను. బాలకృష్ణ గారు ఎంట్రీ ఎలా ఉంది? అలా అందుకే అఘోర క్యారెక్టర్ కానీ నార్మల్ క్యారెక్టర్ కానీ డైలాగ్ డెలివరీ కానీ ఆయన అందులో కూడా స్టెప్ కూడా చాలా ఎక్కువగా, ఇందులో డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చాలా ఎక్కువ ఉందన్నారు. అంటే మ్యూజిక్ సాంగ్స్ ఎలా ఉన్నాయి? అంటే ఈ సినిమాలో ముందు 3 సాంగ్స్, ఇంకన్నీ శ్లోకాలు వస్తుంటాయి, ఎందుకంటే మనకి ఎక్కువ బ్యాక్డ్రాప్ నడిచేది అఘోర క్యారెక్టర్ కాబట్టి. బాలయ్య కనపడ్డ ప్రతిసారి సీట్లో కూర్చోలేకపోయాం, అంటే ఆ విధంగా అసలు అఘోర క్యారెక్టర్ అయితే నా భూతో నా భవిష్యత్తుగా. బాలయ్య బాబుని మేము ఎలాగైతే చూడాలనుకుంటున్నామో అలాగ చింపేశాడు. అతని నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఒక్కొక్క డైలాగ్ కింద ఉంది. ప్రతి ఒక్కరూ ఈ కార్తీక మాసంలో నాకు తెలిసి ఒక అఖండ మూవీ చాలా ఎఫెక్టివ్గా ప్రజల మీద పడింది, శివభక్తులు ఇంకా పెరుగుతారు, నాకు తెలిసి మంచి కలెక్షన్స్ వస్తాయని అనుకుంటున్నాను. లెజెండ్ తర్వాత బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమా ఎంత అఖండ విజయం సాధించాలనుకుంటున్నారు మీరు? మ్యాక్సిమం ఇప్పుడు కరోనా కోవిడ్ తర్వాత మనకు పెద్ద చిత్రాల్లో వస్తున్న భారీ సినిమా బాలయ్య బాబుది, సో కలెక్షన్స్ అనేవి భారీ స్థాయిలో వస్తాయని మా ఫ్యాన్స్ అందరం కోరుకుంటున్నాను. నందమూరి ఫ్యాన్స్ తరఫున ఈ సినిమాతో పాటు వచ్చే సినిమాలన్నీ కూడా అఖండమైన కలెక్షన్లు రావాలని, బాలయ్య బాబు దయతో అన్ని సినిమాలు బ్రహ్మాండంగా ఆడాలని మా ఫ్యాన్స్ మేము కోరుకుంటున్నాం. సినిమా ఓవరాల్ ఎలా ఉంది భయ్య? మీరు చూసిన తర్వాత సినిమా ఎలా ఉంది? బాలయ్య బాబు యాక్షన్ గురించి చెప్పాల్సిన లేదు, కానీ జనాలకు ఎలా ఉంది మీరు చూసినప్పుడు? జై జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య. సినిమా వచ్చేసి మన అఘోర రన్నింగ్ కానీ లేదా మన బాలయ్య బాబు మాస్ యాక్షన్ కానీ డైలాగ్స్ కానీ అదిరిపోయింది బ్రదర్. సినిమా మనం చెప్తే కాదు, చూసే వాళ్ళకే మనకు చెప్పాలి, చెప్తే బాగోదు. ఎప్పుడైనా సినిమా చూస్తేనే ఆ ఫీల్ అనేది ఎదుటాడు ఫీల్ అవ్వగలడు కూర్చునేవాడు, థియేటర్లో కూర్చునేవాడు. సో మనం చెప్తాం కన్నా చూస్తే మనం చెప్పిన దానికి రివ్యూ వారు వీళ్ళు ఫ్యాన్స్ ఇచ్చుకున్నారు అనుకుంటారు, చూస్తే అరే నిజమే వీళ్ళు జెన్యున్ రివ్యూ ఇచ్చారు అంటారు. సో మనం ఎప్పుడైనా సరే ప్రతి ఒక్క అభిమాని కానీ ప్రేక్షకుని కానీ వెళ్ళి చూడమని కోరుకుంటున్నాం మేము. జై బాలయ్య.